हेलो अंडी, वेलकम बैक टू बिजी हाउस वाइफ। ना वीडियोस मीक नच्चिते लाइक चेंडी, शेयर चेंडी, ना चैनल ने सब्सक्राइब चेंडी। पक्कने उन्न बेल आइकॉन नी टच चेस्ते ना वीडियोस नोटिफिकेशन लो मीक वस्तायी। समर वच्चेसिंदी कदंडी, अंदरू मज्जिग तागडं चाला अवसरं। कानी ई मज्जिग अंदरिकी नच्चवु, अंदुलो नेनु उन्नानु लेंडी। काकपोते इला मसाला मज्जिग चेसानंटे मात्रं एन्नी लीटर्लैना तागेस्तानंडी, इवंत बागुंटायि। పిల్లలకు కూడా బాగా నచ్చుతాయండి, ఒకసారి చేసి ఇవ్వండి, పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా తాగుతారు। మరి ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేం కావాలో చూసేద్దామా। మరి దీని కోసం పెరుగు 1/2 లీటర్, వాటర్ 1/2 లీటర్, చిన్న అల్లం ముక్క ఇలా తరిగి పెట్టుకోవాలి। రెండు రెమ్మల కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। salt టేస్ట్ కి సరిపడా। ఇప్పుడు ఇలా పొడవుగా ఉన్న గిన్నెలో పెరుగు వేసుకుందాం। ఆ పెరుగులో అల్లం తరుము, కరివేపాకు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, salt ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి। ఇలా అన్ని వేసుకొని కవ్వంతో పెరుగంతా బాగా నలిగిపోయేలాగా మెత్తగా క్రీమ్ గా అయ్యే వరకు చిలుపుకోవాలండి। ఇప్పుడు ఇందులో సగం వాటర్ పోసుకుందామండి। ఇలా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి చిలుకుకోవాలండి। ఇలా చిలకడం వల్ల పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ఫ్లేవర్ అంతా కూడా మజ్జిగలో బాగా దిగుతుందండి। ఇప్పుడు మిగతా వాటర్ పోసుకుందాం। ఇలా బాగా చిలుకుకొని దీని ఒక స్ట్రైనర్ లో వడపోసుకోవాలి। ఇలా గిన్నెలోకి స్ట్రైనర్ తోటి వడపోసుకోవాలి। ఇలా వడపోయటం వల్ల తాగేటప్పుడు మిర్చి, కరివేపాకు ఇలా అడ్డుపడుకుంటూ ఉంటాయండి। ఇంతేనండి, మన మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది। ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి। ఈ సమ్మర్లో తాగడానికి చల్లగా, స్పైసీగా, టేస్టీగా ఉంటాయండి। పిల్లలకు కూడా చేసి పెట్టండి। నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి। నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్ లో మీకు వస్తాయి। థాంక్యూ।